ఆయన సాధారణ వ్యక్తి కానీ స్వశక్తితో ఎదిగాడు విదేశాల్లో చదివి కోట్లు గడించాడు లగ్జరీ లైఫ్ కు పెట్టింది పేరు ఫోర్స్ జాబితాలో పేరు నమోదయ్యేలా చేసుకున్నాడు కానీ మనం ఒకటి తెలిస్తే దైవం ఇంకొకటి తలుస్తాడు అన్నట్లు కోటేశ్వరుడు కాస్త ఇప్పుడు పచ్చి మోసగాడిగా పేరు మూట కట్టుకున్నాడు అసలు ఎవరి బీఆర్ శెట్టి ఏంటి కదా బావగుతు రఘురాం శెట్టి ఆయనే అందరూ బిఆర్ శెట్టి అని పిలుస్తారు లగ్జరీ లైఫ్కు పెట్టింది పేరు కర్ణాటక రాష్ట్రం ఉడిపికి చెందిన సాధారణ కుటుంబంలో జన్మించాడు తనకున్న విద్యార్హతలతో ఫార్మా రంగంలో సేల్స్మెన్గా జీవితాన్ని ప్రారంభించాడు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో యుఏఈకి వెళ్ళి ఫార్మసీలో క్లినికల్ డిగ్రీ అందుకున్నాడు అనంతరం పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో అబుదాబీలో సొంతగా ఎన్ఎంసి హెల్త్ పేరుతో ఒక మెడికల్ నెట్వర్క్ కంపెనీని పెట్టాడు తక్కువ కాలంలోనే వేల కోట్ల ఆస్తులు వెనకేసుకున్నాడు బిఆర్ శెట్టి అంతేకాదు రెండు వేల పంతొమ్మిదిలో ఫోర్బ్స్ జాబితాలో ఇండియాలోనే నలభై రెండవ తనికుడిగా పేరు దక్కించుకున్నాడు ప్రస్తుతం పంతొమ్మిది దేశాల్లో నూట ఆసుపత్రులు ఉన్నాయి ఇంతవరకు బాగానే ఉంది అసలు కథ ఇప్పుడే మొదలైంది బీఆర్ శెట్టికి పెద్ద షాక్ తగిలింది ఫారెన్ ఎక్సైజ్ బిజినెస్ ట్రాన్సాక్షన్లకు సంబంధించి లండన్ కోర్ట్ షాకింగ్ తీర్పిచ్చింది లండన్ బ్యాంక్ మన కరెన్సీలో అక్షరాల తొమ్మిది వందల అరవై ఎనిమిది కోట్ల ఇరవై ఏడు లక్షలు చెల్లించాలని ఆదేశాలిచ్చింది రెండు వేల ఇరవైలో లండన్ బ్యాంక్ బార్క్లేస్ ఫారెన్ ఎక్స్చేంజ్ బిజినెస్ ట్రాన్సాక్షన్ ఓపెన్ భాగంగా బిఆర్ శెట్టి ఆ బ్యాంకుకు పెద్ద మొత్తంలో చెల్లించాల్సి ఉంది ఆ అంశంపై దుబాయ్ న్యాయస్థానం శెట్టికి వ్యతిరేకంగా తీర్పిచ్చింది ఆ తీర్పును సవాల్ చేస్తూ లండన్ కోర్టును ఆశ్రయించారు బిఆర్ శెట్టి ఈ కేసుపై రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో యూకే కోర్టు విచారణ చేపట్టింది విచారణ సందర్భంగా తన క్లయింట్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని తీర్పును వాయిదా వేయాలని బిఆర్ శెట్టి తరపు న్యాయవాదులు కోర్టును కోరారు ఇరువురి వాదనలు విన్న కోర్టు కేసును జనవరి పది వాయిదా వేసింది వాదనలు విన్న కోర్టు జనవరి పదకొండున మరోసారి విచారణ చేపట్టింది ఇక అప్పుడు కూడా తన క్లయింట్ బీఆర్ బిఆర్శి ఆస్తులు స్తంభించిపోయాయని తీర్పును మరోసారి వాయిదా వేసేలా కోర్టుకు విన్నవించుకున్నారు కానీ లండన్ కోర్టు ఆ అభ్యర్థనను తిరస్కరించింది బీఆర్శ బ్యాంక్ బారిక్లేస్ కు నూట ముప్పై ఒక్క మిలియన్లు చెల్లించాల్సిందే అని ఆదేశించింది అంతేకాదు ఇండియాతో పాటు మిగిలిన దేశాల్లో లండన్ లో ఉన్న ఆస్తుల్ని స్తంభించేలా బారిక్లేస్ బ్యాంక్ ప్రతినిధులు కోర్టు నుంచి అనుమతి పొందారు దీంతో ఇప్పుడు బిఆర్శెట్టి ఎటూ తోచని స్థితిలో పడిపోయాడు అంతేకాకుండా మోసగాడిగా పేరు తెచ్చుకున్నాడు